హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ స్నాక్ రెసిపీ బొంబాయి రవ్వతో చాలా సింపుల్గా టేస్టీగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా వస్తాయి. అంతేకాదంటో ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా తినేయచ్చు, ఇవి నిలువుంటాయి. మరి ఆలస్యం చేయకుండా వీటిని చేయడానికి ఒక కప్పు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకోండి. రవ్వను మిక్సీ గిన్నెలోకి తీసుకొని 1-2 సార్లు అలా గ్రైండ్ చేసి తీసుకుందాం. మరీ ఎక్కువగా అంటే పిండిలా కూడా గ్రైండ్ చేయకూడదు. ఇలా కాస్త సన్నటి రవ్వలా మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇలా నలిపి వేయండి. కసూరి మేతి ఫ్లేవర్తో ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి, సో కంపల్సరీగా కసూరి మేతిని యాడ్ చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసి రవ్వ మొత్తానికి బాగా పట్టేట్లు మిక్స్ చేసుకుందాం. ఇలా మీరు నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి హెల్త్కి మంచిదని నెయ్యిని వేశాను. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దలా మిక్స్ చేసుకుందాం. మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలపండి. మూత పెట్టి 10-15 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత పిండిని ఇలా బాగా వత్తుతో మిక్స్ చేయండి, అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది. పిండిని తీసుకొని రౌండ్గా చేసి చపాతీలా తాళండి. మరీ పలుచగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా చేయండి. ఇలా చేశాక 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేశాక 4 స్పూన్ని తీసుకోండి, ఒక్కొక్కటి పెట్టుకుంటూ లైట్గా ప్రెస్ చేసి రివర్స్ రో అని తీస్తే ఈ డిజైన్ వస్తుంది. అన్నీ కూడా ఇదే డిజైన్లో చేసుకుందాం. మీరు కావాలంటే వీటికి వేరే షేప్ని కూడా ఇవ్వచ్చు. చూడండి, అన్నీ కూడా ఇలా డిజైన్ చేసి తీసుకున్నాక డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. అలాగే ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, కానీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, అప్పుడే ఇవి క్రంచీగా సూపర్ టేస్టీగా వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్నాక్స్ రెడీ. ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి, క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎవరైనా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలువుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పగలరు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.